మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఈ నెల 7వ తేదీ అత్యంత పవిత్రమైన వినాయక చవితి. పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజు ఈరోజు. వినాయక చవితి రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ చెట్టును కేవలం తాగితే చాలు, మీ దరిద్రం మొత్తం 5 నిమిషాల్లో పోతుంది. అంతేకాదు, మీ ఒంట్లోకి దివ్యశక్తులు ప్రవేశిస్తాయి, శరీరానికి నూతన శక్తి వస్తుంది. ఆ విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులు మీకు తప్పక అందుతాయి. మీ దశ తిరిగి తిరుగులేని రాజయోగం పడుతుంది. మీ కష్టాలన్నీ పోయి మహాపుణ్యం వస్తుంది. మీ ఒంట్లోని నెగిటివ్ శక్తులను ఈ చెట్టు లాక్కొని మీకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. మరి అత్యంత పవిత్రమైన వినాయక చవితి రోజు ఏ చెట్టును తాకితే మీ దశ మారిపోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. భాద్రపద మాసం శుక్ల చతుర్థి రోజు విఘ్నేశ్వరుడు జన్మించినట్లు మన పురాణాలు చెప్తున్నాయి. ఎవరైతే ఈ పవిత్ర కథను వింటారో చెప్తారు, అలానే వినిపిస్తారు, వారి యొక్క అన్ని రకాలైన ఆటంకాలు దరిద్రం మొత్తం పోయి సకల శుభాలు కలుగుతాయి. మీ కష్టాలు దోషాలు మొత్తం ఈరోజుతో పోయి తిరుగులేని రాజయోగం కలుగుతుంది. మీకు ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు తప్పక కలుగుతాయి. భాద్రపద శుద్ధ చవితి రోజు వినాయక చవితి పండుగను హిందువులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. వినాయక చవితి భారతీయ పండుగలలో ఒకటి. పార్వతీ పరమేశ్వరుల పుత్రుడైన వినాయకుడి పుట్టినరోజు ఈరోజు. ఈరోజు శివుడు వినాయకుడిని అందరి దేవతలలో మెన్నగా ప్రకటించిన రోజు. వినాయకుడు జ్ఞానానికి, సంపత్తికి, అదృష్టానికి దేవతగా మరియు ప్రయాణం ప్రారంభించేటప్పుడు లేక కొత్త పనులు ప్రారంభించేటప్పుడు ప్రార్థించటం సర్వసాధారణం. వినాయకుణ్ణి పూజించాకే ఏ దేవుణ్ణైనా పూజిస్తారు. ఎవరైతే వినాయకుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు అలాంటి వారి ఇంట్లో ఎటువంటి బాధలు ఉండవు, శని బాధలు ఉండవు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, ఐశ్వర్యం కలిగి సకల శుభాలు కలుగుతాయి. విఘ్నేశ్వరుణ్ణి పూజించాలంటే పవిత్రమైన రోజు వినాయక చవితి. శ్రీకృష్ణుడు చెప్పిన వినాయక వ్రత మహిమ గురించి చాలామందికి తెలియకపోవచ్చు, కొంతమంది మహానుభావులకు తెలిసే ఉండొచ్చు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వినాయక చవితి వ్రతాన్ని సిద్ధి వినాయక వ్రతంగా వ్రత గ్రంథాలలో పేర్కొన్నారు. భాద్రపద శుద్ధ సవితి నాడు సిద్ధి వినాయక వ్రతాన్ని ఆచరించాలి. ఈ చతుర్థి రవి భౌమ సంబంధం కలదైతే మరింత ప్రశస్తమని ధర్మసింధుకారుడు పేర్కొన్నాడు. నిర్ణయ సింధువులోనూ కూడా అట్లే వివరించటం జరిగింది. స్కందపురాణంలో వినాయక వ్రతం గురించి శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పాడు. నైమిషారణ్యంలో సౌనకాది మహామునులు సూతుణ్ణి ఇలా ప్రశ్నించారు. సూత, సర్వకార్యములు నిర్విఘ్నంగా సిద్ధించే మార్గమేది? ప్రజలకు పుత్ర సౌభాగ్య సంపదలు ఎలా కలుగుతాయి? విడిపోయిన దంపతులు బంధువులు మళ్లీ కలవటం ఎలా? దుర్మార్గులు సన్మార్గులుగా కావటం ఎలా? విద్యారంభం, వాణిజ్యం, కృషి, రాజులకు పరరాష్ట్ర దండయాత్రలలో జయమెలా సిద్ధిస్తుంది? ఏ దేవుడికి నమస్కరించి పూజిస్తే సిద్ధి కలుగుతుంది అని సూతమహామునిని సౌనకాది మహామునులు అడుగుతారు. దానికి సూతమహాముని సౌనకాది మహామునులతో ఇలా చెప్పటం ప్రారంభించాడు. పూర్వం కురుపాండవ సేనలు తలపడినప్పుడు ధర్మరాజు దేవకీ నందుణ్ణి చూసి, శ్రీకృష్ణ, మనకు నిర్విఘ్నంగా జయమెట్లు లభించునో చెప్పుమో అని కోరాడు. దానికి శ్రీకృష్ణుడు, ఘనాధ్యక్షుడైన విఘ్నేశ్వరుణ్ణి పూజించు, అతడు సిద్ధిదాయకుడు, అతన్ని పూజిస్తే సర్వాభిష్టాలు పొందుతావు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. దానికి పాండవాగ్రజుడైన ధర్మరాజు ఇలా అన్నాడు, ఘనాధిపుని ఎలా పూజించాలి, ఏ తిథిలో ఘనాధిపతి సిద్ధిదాయకుడవుతాడు అని యధిష్ఠుడు మళ్లీ ప్రశ్నించాడు. దానికి శ్రీకృష్ణుడు, భాద్రపద శుక్ల చతుర్థి నాడు భక్తితో పూజిస్తే సకల అభిష్టాలు నెరవేరుతాయని శ్రీకృష్ణుడు తెలిపాడు. ఈ విధంగా స్కందపురాణంలో శ్రీకృష్ణుడు వినాయక చవితి వ్రత విధానాన్ని వివరించాడు. ఈరోజు ఉదయం స్నానం చేసే నీటిలో 4 గరికపోచలు వేసుకొని గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనే శ్లోకాన్ని చదివి స్నానం చేస్తే అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితంతో పాటు పాపాలన్నీ పోతాయి. ఆ నీటి ద్వారా మీరు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. అంతటి శక్తి గరికపోచలకు ఉంది. ఆయుర్వేదం కూడా
ఇలా స్నానం చేయటం ఒంటికి ఎంతో ఆరోగ్యకరమని తెలియజేస్తుంది. వినాయక చవితి రోజు గుమ్మాలు, గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి. పూజా మండపం అలంకరించి పూజా సామాగ్రి మొత్తం ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా పాలవెల్లిని కలువ పూలతో, జిల్లేడు పూలతో అలంకరించుకోవాలి. మట్టి వినాయక ప్రతిమను తెచ్చుకొని పూజాస్థానంలో ఉంచాలి. ఎవరైతే వినాయక చవితి రోజు మట్టి విగ్రహంతో వినాయకుణ్ణి పూజిస్తారో అలాంటి ఇంట్లో సకల శుభాలు కలిగేలా, అష్టైశ్వర్యాలు కలిగేలా విఘ్నేశ్వరుడు దీవిస్తాడని పురాణ వచనం. ఈరోజు విద్యార్థులు పుస్తకాలకు పసుపు కుంకుమ అలంకరించి పూజలో పెట్టుకోవాలి. పూజా సమయంలో చేతికి పువ్వులు, ఆకులతో కట్టిన పసుపు దారాన్ని తోరంగా ధరించటం మరియు నుదుటికి కుంకుమ విభూది ధరించాలి. పూజ కోసం కలువ పువ్వులు, బంతి పువ్వులు, పసుపు, కుంకుమ, గంధం, కర్పూరం, చామంతి పువ్వులు, వెలగపండ్లు మరియు 21 రకాల ఆకులతో పత్రి, అగరబత్తులు, పండ్లు, కొబ్బరికాయలు, పంచామృతం, కుడుములు, ఉండ్రాళ్ళు, గారెలు, బూరెలు, ఆకులు, వక్కలు అన్నీ సిద్ధం చేసుకోవాలి. ఈ విధంగా పూజను షోడశోపచార విధానంలో చెయ్యాలి. ఈరోజు తెలియక ఈ చిన్న పొరపాటు చేస్తే మహాపాపంగా పరిగణింపబడుతుంది. మరి వినాయక చవితి రోజు ఏం చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు 6 లేదా 8 అంగుళాలు ఉండే మట్టి వినాయకుణ్ణి మాత్రమే పూజించాలి. రంగులతో ఉన్న పెద్ద విగ్రహాలు పెట్టడం ఈ మధ్య ఏర్పడింది, కానీ శాస్త్రాలలో ఎక్కడా చెప్పలేదు. శాస్త్రం చెప్పిన మాటలు ఏంటంటే మట్టితో చేయాలి, గంగలో నిమజ్జనం చేయాలి, అంటే పూర్తిగా నీటిలో విగ్రహం కరిగిపోవాలి. అలా చేస్తేనే పూజా ఫలితం. అంతేకాని ఎంత పెద్ద గణపతిని తెచ్చాము అన్నది ముఖ్యం కాదు, ఆ విగ్రహం మట్టితో చేసుండాలి. వినాయకుడి పూజలో ఎందుకు మట్టి గణపతినే వాడాలి అనే ప్రశ్న మీకు రావచ్చు. దానికి పురాణ వివరణ ఇలా ఉంది. మట్టితో, నీటితో వినాయకుణ్ణి చేసి వినాయక చవితి రోజు పూజించాలి. ఇలా పూజించి మర్నాడు మళ్ళీ ఆ గంగలోనే కలపాలి. ఈ విధంగా సంవత్సరానికి ఒకసారి గంగాదేవిని గౌరవించుకుంటానని సాక్షాత్తు గణపతే దేవతలతో చెప్పాడు. కాబట్టి మట్టితో చేసిన విగ్రహాన్ని పూజిస్తేనే కార్యసిద్ధి. అలానే వినాయక చవితి మర్నాడు శుక్రవారం లేదా మంగళవారం అయితే ఆ రోజు కాకుండా మర్నాడు నిమజ్జనం చెయ్యాలి. ఇక ఈరోజు పూజను కంగారుగా ముగించుకోకుండా శ్రద్ధాభక్తితో, మానసికపరమైన ప్రశాంతతతో దైవం మీద మనసు లగ్నం చేసి విఘ్నేశ్వరుణ్ణి పూజించటం వల్ల అధిక ఫలితం ఉంటుంది. విఘ్నేశ్వరుడు దీవిస్తాడు. ఇక ఈరోజు పూజలో 21 పత్రాలు దొరకాలని అక్కడే సమయం మొత్తం వృధా చేస్తారు. కానీ అందుబాటులో దొరికినన్ని పత్రిని సేకరించాలి. ఒకవేళ 21 పత్రాలలో ఏ పత్రి కూడా మీకు అందుబాటులో లేకపోతే ఒక గరికను విఘ్నేశ్వరుడికి సమర్పించిన 21 పత్రాలను సమర్పించిన ఫలితం కలుగుతుంది. ఓం ఓషధి పతయే నమః అని 21 సార్లు జపించి గరికను విఘ్నేశ్వరుడికి సమర్పిస్తే 21 పత్రాలను సమర్పించినట్లే అవుతుంది. ఇక ఈరోజు ఇంట్లో మట్టి గణపతిని పూజించే క్రమంలో ఆకులను వినాయకుడు కనిపించకుండా మీద వేయకూడదు. విఘ్నేశ్వరుని ముందు సమర్పించాలి. అంతేకాని ఒక పెద్ద ఆకుల మూటను తెచ్చి విఘ్నేశ్వరుడు కనిపించకుండా నింపకూడదు. ఎంత తక్కువ పత్రిని సమర్పిస్తే అంత బాగా విఘ్నేశ్వరుడు ప్రసన్నుడవుతాడు. ఒక గరికను సమర్పించినా ఆ విఘ్నేశ్వరుడు మీకు సమస్త వరాలు ప్రసాదిస్తాడు. ఇక పూజలో చాలా రకాల పిండి వంటలు సమర్పించాలి అని ఎక్కడా చెప్పలేదు. పొంగలి, ఉండ్రాళ్ళు, చలివిడి, వడపప్పు, పానకం, ఒక అరటిపండు, ఒక బెల్లం మొక్క సమర్పించినా చాలు. ఇక వినాయక నిమజ్జనం అయ్యే వరకు మద్యం, మాంసాహారం భుజించకూడదు. ఇంట్లో వారు కూడా ఈ నియమాలు పాటించాలి. డప్పుల శబ్దాలు, డీజేలు వినాయక నిమజ్జనంలో సాంప్రదాయం కాదు. వీలైతే భజనలు చేయండి. అంతేకాని అసభ్యకరమైన పాటలు పెట్టకండి. వినాయక చవితిని ఎంతో భక్తి శ్రద్ధలతో చేయాలి. అంతేకాని డప్పుల శబ్దాలు, డీజేలు అవసరం లేదు. కాబట్టి నిమజ్జనం అయ్యేంత వరకు మద్యం, మాంసాహారం జోలికి పోకుండా ఉంటే మంచిది. ఇక ఇంట్లో మీరు మట్టితో వినాయకుణ్ణి చేసినా, బయట కొన్నా విఘ్నేశ్వరుడి తొండం ఎడమవైపుకు ఉండేలా చూడాలి. అలానే ప్రసన్న వదనంతో కూర్చొని ఉన్న విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తే చాలా మంచిది. ఇక మామూలు రోజుల్లో తులసి ఆకులను విఘ్నేశ్వరుడికి సమర్పించరు. కానీ
ఈ ఒకరోజు మాత్రం తులసి ఆకులను విఘ్నేశ్వరుడికి సమర్పించవచ్చు. ఇక బలవంతంగా చందాలు వసూలు చేసి వినాయక విగ్రహాలు కొనాల్సిన అవసరం లేదు. చిన్న మట్టి వినాయకుణ్ణి ఇంట్లో పూజిస్తే ఎంతో పుణ్యం, అదే నిజమైన భక్తి. కాబట్టి మట్టి గణపతిని పూజించాలి. మీరు వేల రూపాయలతో రంగులు కెమికల్స్తో కొని తెచ్చిన వినాయకుడి విగ్రహం నీటిలో కరగదు. అలాంటప్పుడు పూజా ఫలితం ఉండదు, పైగా పర్యావరణానికి ఎంతో హాని. మన భారతీయ పండుగలన్నీ ప్రకృతితో మమేకమై ఉంటాయి. ఇది మీకు వినటానికి కష్టంగా ఉన్నా ఇదే నిజం. కాబట్టి చిన్న మట్టి విగ్రహాన్ని అందరూ ఇంట్లో చేసుకొని ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహాన్ని అందరూ పొందాలి. వినాయక చవితి రోజు గణపతిని పూజిస్తే గ్రహబాధలు తొలగి కన్యలకు వివాహం నిశ్చయమవుతుంది. సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది, జీవితం ధన్యమవుతుంది. ఇక వినాయక చవితి రోజు తెల్లటి పువ్వులు ఎర్రటి పువ్వులతో పూజించేటప్పుడు రెండు మంత్రాలు ఖచ్చితంగా జపించుకోండి. మొదటి మంత్రం ఏంటంటే గం క్షిప్ర ప్రసాదనాయ నమః. రెండవ మంత్రం ఏంటంటే వక్రతుండాయ హోం. మొదటి మంత్రం ఏం చేస్తుందంటే ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు ఏ కోరిక ఉన్నా సరే ఆ కోరిక వెంటనే నెరవేరటానికి మొదటి మంత్రం పనిచేస్తుంది. రెండవ మంత్రం ఏం చేస్తుందంటే ఈ సంవత్సరం మొత్తం మీరు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో ఆటంకాలు లేకుండా ఈ మంత్రం చేస్తుంది. కాబట్టి వినాయక చవితి రోజు గం క్షిప్ర ప్రసాదనాయ నమః అని 21 సార్లు జపించి పూలతో పూజ చేయండి. అలాగే వక్రతుండాయ హూం ఈ మంత్రం 21 సార్లు చదువుతూ గణపతి పూజ చేయండి. ఎర్రటి పుష్పాలు తెల్లటి పుష్పాలు కలిపి గణపతికి పూజ చేయండి. ఈ నైవేద్యాలు సమర్పించండి. ఇలా గణపతి పూజ చేసి గణపతి విశేషమైన అనుగ్రహాన్ని పొందండి. అలానే పొరపాటున వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూసినా చంద్రదర్శన దోషం రాకుండా ఉండాలంటే కథా అక్షంతలు శిరస్సు మీద చల్లుకొని ఒక శ్లోకం చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటంటే సింహః ప్రసేన మవదీత్ సింహ జాంబవతా హతాః సుకుమారక మారోదిహి తవ హేష శమంతకః. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే సింహః ప్రసేన మవదీత్ అంటే సత్రాజిత్తు తముడైన ప్రసేనుణ్ణి సింహం సంపింది. సింహ జాంబవతా హతాః అంటే ఆ సింహాన్ని జాంబవంతుడు చంపాడు. సుకుమారక మారోదిహి అంటే ఉయ్యాలలో ఉన్న ఓ పిల్లవాడా, సుకుమారుడా, యాడవకు. తవహేష శమంతకః అంటే శమంతకమని ఎక్కడే ఉంది అని ఈ శ్లోకం అర్థం. ఈ శ్లోకం శమంతకోపాఖ్యానం మొత్తం చెప్తుంది. కాబట్టి వినాయక చవితి రోజు ఎవరైనా కథ అయిపోయాక అక్షతలు తలపై వేసుకొని ఈ శ్లోకం చదువుకోండి. పొరపాటున చంద్రుణ్ణి చూసినా ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఎలాంటి నీలాపనిందలు రావు. ఇలా వినాయకుణ్ణి పూజించి సంవత్సరం మొత్తం వినాయకుడి అనుగ్రహం పొంది సకల శుభాలను పొందండి. ఇక ఎంతో పవిత్రమైన వినాయక చవితి రోజు రావి ఆకులను గుమ్మాలకు తోరణంలా కట్టుకోవాలి. ఈరోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి ఆకులను తెచ్చుకొని మీ ఇంట్లో గుమ్మానికి రావి ఆకులతో తోరణంలా కట్టుకుంటే ఆ ఇంట్లో వారికి సకల శుభాలు కలిగేలా ఆ విఘ్నేశ్వరుడు దీవిస్తాడు. పూర్వం ఇలా ఈ పర్వం రోజు రావి ఆకులను తోరణంలా తప్పక అందరూ కట్టుకునేవారు. అంతేకాదు, మన ఇంటికి రావి ఆకులు రక్షణ కల్పిస్తాయి. దీనికోసం మీరు ఈరోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నీళ్లు పోసి అక్కడ ఒక దీపాన్ని వెలిగించి చెట్టుకు నమస్కరించి 11 ఆకులను ఇంటికి తెచ్చుకోవాలి. ఈ 11 ఆకులు మరియు పసుపు ఒక లావుదారం తీసుకొని దారానికి పసుపు రాసి ఆ దారానికి ఈ 11 ఆకులు కట్టాలి. తరువాత ఈ తోరణాన్ని గుమ్మానికి కట్టుకోవాలి. ఈరోజు ఇలా మీ ఇంటికి రావి ఆకుల తోరణం కడితే సాక్షాత్తు ఆ విఘ్నేశ్వరుడు మీ ఇంటికి రక్షణ కల్పిస్తాడని మన పెద్దలు అంటారు. మీ ఇంటిని, మీ ఇంట్లో వారిని ఈ రావి ఆకులు రక్షిస్తాయి. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అదేవిధంగా ఇంట్లో బాధలు ఉన్నా, ఆర్థిక సమస్యలు ఉన్నా, దుఃఖం ఉన్నా, కష్టాలు ఉన్నా, ఇంటికి వాస్తుదోషాలు ఉన్నా, మీ ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉన్నా, ఇవన్నీ పోవటానికి ఇది అద్భుత పరిహారం. అంతటి శక్తి ఈ రావి ఆకులకు ఉంటుంది. ఈరోజు ఇలా చేస్తే మీ జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఎవరైతే పవిత్రమైన ఈరోజు రావి ఆకులను ఇంటి గుమ్మానికి కడతారో
ఆ ఇంట్లో వారికి అద్భుత శక్తులు, దేనినైనా సాధించే ధైర్యం, అలాగే అదృష్టం కలుగుతాయి. అలాంటి ఇల్లు సిరి సంపదలతో తొలతూగుతుంది. ఇలా వినాయక చవితి రోజు రావి చెట్టు ఆకులు కట్టుకోవటం వెనుక ఒక పరమార్థం రహస్యం ఉంది. రావి చెట్టు ఆకుల నుండి ప్రాణవాయువు అధికంగా విడుదల అవుతుంది. అంతేకాదు, ఈ ఆకులు ఉన్న దగ్గర గాలిలో వాతావరణ కాలుష్యం ఉన్నా, విషగాలులు ఉన్నా, వాటిని ఈ ఆకులు శుద్ధి చేసి మనకు స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి. ఇలాంటి పవిత్రమైన వినాయక చవితి రోజు రావి ఆకులను మన ఇంటికి రక్షణగా కట్టుకోవటం వల్ల ఆ విఘ్నేశ్వరుడు ఎంతో సంతోషించి చక్కని ఆరోగ్యాన్ని, సిరి సంపదలను కలిగిస్తాడు. కాబట్టి వినాయక చవితి రోజు ఇంటి గుమ్మానికి రావి ఆకులు కట్టుకోవటం వెనుక పరమార్థం రహస్యమిదే. రావి చెట్టు ఆకుకు అద్భుత శక్తి ఉందని గ్రహించిన మన మహర్షులు ఈ రావి చెట్టు కింద తపస్సు చేసి ఎన్నో ప్రయోజనాలు పొందారు. రావి చెట్టు ఆకుల చివర తోకవలే కొనతేలి ఉండి ఆ ఆకులు గాలి వచ్చినప్పుడు గలగలమంటూ కదులుతాయి. అందుకే ఈ చెట్టును చలదలము అంటారు. అలసిపోయిన వారు రావి చెట్టు కింద విశ్రమిస్తే ఆ ఆకుల కదలిక జోలపాటలా ఉండి త్వరగా నిద్రపడుతుంది. మన పూర్వీకులు ఎక్కువగా రావి చెట్టు నీడనే విశ్రమించి నిద్రించేవారు. వారు ఎక్కువ కాలం బ్రతకటానికి ఇది కూడా ఒక రహస్యం. పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజు వినాయక చవితిగా జరుపుకుంటారు. భాద్రపద మాసం శుక్ల చతుర్దశి మధ్యాహ్న శుభ సమయంలో హస్తానక్షత్రమున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. వినాయకుడు నైవేద్య ప్రియుడు. ఆయనకు అత్యంత ప్రీతికరమైన దినం భాద్రపద శుద్ధ సవితి. ఈ వినాయక చవితి రోజు నక్తంగా చేయాలి, అంటే పగటిపూట దైవారాధన చేసి వ్రతం ఆచరించాలి. భోజనం చేయకూడదు. సాయంత్రం నక్షత్ర దర్శనం అయ్యాక అన్నం తినాలి. ఈ పూజలో గణపతి బొమ్మను మనం ఇష్టం వచ్చినట్లు తయారు చేసుకోకూడదు. శాస్త్రానుసారంగా మట్టితో ఆయన ప్రతిమను మలచాలి. మామూలుగా మనం ఏ దేవీ దేవతల పూజ చేసినా నైవేద్యం ఎంత పెట్టాలనే దాని గురించి ఆలోచించం. కానీ గణపతి దగ్గరకు వచ్చేసరికి ఎవరి శక్తి మేర వారు వీలైనంత ఎక్కువ నైవేద్యం పెడతారు. అందుకు కారణం వినాయకుడు నైవేద్య ప్రియుడు. మరో ముఖ్యమైన విషయమేంటంటే, వినాయక చవితి నాడు గణపతికి దోసపండును తప్పనిసరిగా నైవేద్యంగా పెట్టాలట. దానికి కారణం కూడా ఉంది. మనకు మృత్యుంజయ మంత్రంలో ఇలా ఉంటుంది: జీవితంలో ఎప్పుడు ఎలాంటి ఆపద సంభవిస్తుందో ఎవరికీ తెలియదు. ఏ వైపు నుండి ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో ఊహించలేం. అలానే హఠాత్తుగా ఏ వ్యాధి ఎప్పుడు శరీరంపై దాడి చేస్తుందో తెలియదు. అలా అనుకోకుండా తరుముకొచ్చే ప్రమాదకరమైన సంఘటనల బారిన పడకుండా అనుక్షణం రక్షిస్తూ ఉండేదే మహామృత్యుంజయ మంత్రం. మృత్యుంజయ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారికి మృత్యువు వల్ల భయం, అపమృత్యు దోషాలు తొలగేలా ఆ మహాశివుడు చేస్తాడని పురాణాలు చెప్తున్నాయి. మృత్యుభయం పోగొట్టుకోవటానికి మోక్షం కొరకు ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ జపిస్తారు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారూకమివ బంధనాన్ మృత్యోర్ముక్షియ మామృతాత్. అంటే, ఓ త్రినేత్రుడా, శంకర భగవాన్, మేము మీ ఉపాసన చేస్తున్నాం. మీ ప్రార్థన మాకు సుఖశాంతులను ఇస్తుంది. శారీరక మానసిక ఆరోగ్యాన్ని, పుష్టిని ఇస్తుంది. ఆధ్యాత్మిక ఉన్నతి కలిగిస్తుంది. అన్ని రకాల రోగాల నుండి, దుఃఖాల నుండి, వృద్ధాప్యపు కష్టాల నుండి మాకు విముక్తి లభిస్తుంది. దోసకాయ పండి తనకు తాను తేగ నుండి ఎలా వేరవుతుందో అలా మమ్మల్ని మృత్యువు నుండి వేరు చేసి అమృతాన్ని ఇచ్చి మోక్షాన్ని కలిగించాలని అర్థం. కాబట్టి ఈ మహామృత్యుంజయ మంత్రంలో ప్రస్తావించిన దోసకాయ అంటే విఘ్నేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రం. మహామృత్యుంజయ మంత్రం ద్వారా దోసకాయ ప్రస్తావనతో తన తండ్రిని భక్తితో చదవటం, మంత్రాన్ని జపించటం విఘ్నేశ్వరునికి ఎంతో ఇష్టం. అందున ఇది మహాశక్తివంతమైన మంత్రం. ఈ మంత్రాన్ని ఒక్కసారి జపిస్తే యముడి నుండి తప్పించుకొని స్వర్గలోకం పోతారని మన పురాణాలు చెప్తున్నాయి. అందుకే వినాయక చవితి రోజు విఘ్నేశ్వరునికి ఈ దోసకాయను నైవేద్యంగా పెడితే అలాంటి వారికి త్వరగా విఘ్నేశ్వరుడు ప్రసన్నుడవుతాడు. వినాయక చవితి రోజు దోసపండును నైవేద్యంగా పెట్టడం వెనుక కారణం ఇదే. ఇక చాలామందికి తెలియని విషయం ఒకటి ఉంది. విఘ్నేశ్వరుని ఎదుట చాలామంది రెండు చేతులు ముడిచి తలపై కొట్టుకుంటారు, అంటే మొట్టికాయలు వేసుకుంటారు.
అలా ఎందుకు వేసుకుంటారో చాలామందికి తెలియదు. దాని గురించి తెలుసుకుందాం. ఒక సమయంలో దక్షిణ భారతం నీటి సమస్యతో సతమతమవుతుంది. అప్పుడు అగస్త్యుడు తపస్సు చేసుకుంటున్నాడు. విఘ్నేశ్వరుడు కాకిరూపంలో వచ్చి అగస్త్యుని కమండలాన్ని తోసేశాడు. అందులోంచి నీరు నదిలా ప్రవహించింది. అదే కావేరీ నది. అప్పుడు అగస్త్యుడికి కోపం వచ్చిందట. కాని కాకిరూపంలో వచ్చింది గణపతి అని తెలుసుకొని తన తప్పు మన్నించమని చేతులు ముడిచి తలపై కొట్టుకున్నాడట. అది చూసి విఘ్నేశ్వరుడు కావేరీ నదిలా గలగలా నవ్వటం మొదలుపెట్టాడట. దాంతో అలా తలమీద కొట్టుకోవటం గణపతిని సంతోషపెట్టిందని నమ్మకం. కాబట్టి ఇలా తలమీద రెండు చేతులు ముడిచి చిన్నగా కొట్టుకోవటం వల్ల గణపతి మీ తప్పులన్నీ క్షమించి మీ కోరికలన్నీ త్వరగా నెరవేరుస్తాడని, అష్టైశ్వర్యాలు కలిగిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కాబట్టి విఘ్నేశ్వరుని ఎదుట మొట్టికాయలు వేసుకోవటం వెనుక అంత పరమార్థం ఉంది. మొట్టికాయలంటే తల బుడిపెలు కట్టేలా వేసుకోకూడదు. సున్నితంగా తాకి తాకనట్టుగా వేసుకోవాలి. అంతేకాదు, విఘ్నేశ్వరుని ఎదుట గుంజీలు తీయటం కూడా విఘ్నేశ్వరునికి ఎంతో ఇష్టమని, అలా గుంజీలు తీస్తే విఘ్నేశ్వరుడు సంతోషించి వారికి ఎలాంటి కష్టం కలిగించడట. దాని వెనుక కూడా ఒక కథ ఉంది. లోకంలో వినాయకుడి ఎదుట మొట్టమొదట గుంజీలు తీసింది శ్రీ మహావిష్ణువే. ఒకసారి శ్రీహరితో ఆడుకుంటున్న గణపతి శ్రీహరి సుదర్శన చక్రాన్ని ఏదో తినుభండారంగా భావించి నోట ఖర్చుకున్నాడట. శ్రీహరి ఎంత బతిమలాడినా ఇవ్వలేదట. ఏం చెయ్యాలా అని ఆలోచించిన శ్రీ మహావిష్ణువు వినాయకుణ్ణి ప్రీతి చేసుకునే నిమిత్తం ఆయన ఎదుట గుంజీలు తీశాడు. అది చూసి వినాయకుడు పకపకా నవ్వాడట. దాంతో సుదర్శన చక్రం బయటకు వచ్చేసింది. ఆ సుదర్శన చక్రాన్ని శ్రీ మహావిష్ణువు చేతితో పట్టుకొని తీసుకొని వెళ్ళాడట. అప్పటి నుండి వినాయకుడు ఎదుట గుంజీలు తీయటం ఆనవాయితీగా వచ్చింది. కాబట్టి విఘ్నేశ్వరుని ఎదుట మొట్టికాయలు వేసుకోవటం, గుంజీలు తీయటం వెనుక పరమార్థం ఇదే. ఇక ఈరోజు ఏం నైవేద్యాలు పెడితే ఆ విఘ్నేశ్వరుడు ప్రసన్నుడవుతాడో తెలుసుకుందాం. ఈరోజు ముఖ్యంగా ఉండ్రాళ్ళు విఘ్నేశ్వరునికి సమర్పించాలి. బియ్యపు పిండి లేదా బియ్యపు రవ్వ, బెల్లం, పచ్చిశనగపప్పుతో చేసిన ఉండ్రాళ్ళంటే ఆ వినాయకుడికి ఎంతో ఇష్టం. ఇక ఈరోజు కుడుములను నైవేద్యంగా సమర్పించాలి. బియ్యపు పిండి, కొబ్బరి మొక్కలు, బెల్లం, యాలకుల పొడితో చేసిన కుడుములంటే ఆ విఘ్నేశ్వరునికి చెప్పలేనంత ఇష్టం. ఇక ఈరోజు పప్పుల ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది. బియ్యపు పిండి, పెసరపప్పు, బెల్లం, యాలకుల పొడితో చేసిన పప్పుల ఉండ్రాళ్ళంటే ఆ వినాయకుడికి చాలా ఇష్టం. ఇక ఈరోజు పాలతాలికలను విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంట్లో అన్నీ శుభాలే కలుగుతాయి. పాలు, నీరు, సగ్గుబియ్యం, బియ్యపు పిండి, మైదా పిండి, పంచదార, బెల్లం, ఎండుద్రాక్ష, యాలకుల పొడి, నెయ్యితో చేసిన పాలతాలికలంటే ఆ విఘ్నేశ్వరునికి చెప్పలేనంత ఇష్టం. మీరు అలా పెట్టగానే ఇలా ఆరగించేస్తాడు. ఇక ఈరోజు పాల ఉండ్రాలంటే ఆ వినాయకునికి ఎంతో ఇష్టం. బియ్యపు పిండి, చక్కెర పాలు, యాలకుల పొడి, తురిమిన పచ్చి కొబ్బరి, తెల్ల నువ్వులతో చేసిన పాల ఉండ్రాళ్ళు ఆ విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా పెడితే ఇంట్లో ధనలాభం కలిగేలా విఘ్నేశ్వరుడు దీవిస్తాడు. ఇక ఈరోజు ముఖ్యంగా చలివిడి అంటే ఆ విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టం. బియ్యపు పిండి, బెల్లం లేదా పంచదార, కొబ్బరి మొక్కలు, యాలకులు, నెయ్యితో చేసిన చలివిడి అంటే వినాయకుడికి చాలా ఇష్టం. ఇక ఈరోజు పులిహోరను వినాయకుడికి నైవేద్యంగా సమర్పించాలి. పులిహోర అంటే వినాయకుడికి ఎంతో ఇష్టం. బియ్యం, చింతపండు, పసుపు, వేరుశనగ పప్పు, ఎండుమిరపకాయలు, పప్పుతో చేసిన పులిహోర అంటే ఆ విఘ్నేశ్వరునికి ఎంతో ఇష్టం. ఇక ఈరోజు వడపప్పును వినాయకుడికి నైవేద్యంగా పెట్టాలి. పెసరపప్పు, క్యారెట్ తురుము, కొత్తిమీర తురుము, పచ్చిమిర్చి తురుముతో చేసిన వడపప్పు అంటే విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టం. ఇక ఈరోజు పానకం వినాయకుడికి నైవేద్యంగా పెట్టాలి. పానకమంటే విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టం. బెల్లం, నీరు, మిరియాల పొడి, యాలకుల పొడితో చేసిన పానకమంటే వినాయకుడికి చెప్పలేనంత ఇష్టం. ఇక చివరిగా ఈరోజు తీపిగారెలంటే విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టం. మినప్పప్పు, బెల్లం, మిరియాల పొడితో చేసిన తీపిగారెలంటే చాలా ఇష్టం. కాబట్టి విఘ్నేశ్వరుణ్ణి మధ్యాహ్న సమయంలో వీడియోలో చూపించిన సమయంలో భక్తితో పూజించి ఈ నైవేద్యాలను సమర్పిస్తే మీ కోరికలన్నీ నెరవేరేలా, విఘ్నాలను తొలగించి
ఐశ్వర్యాన్ని వినాయకుడు ప్రసాదిస్తాడు. హిందూ సాంప్రదాయంలో వినాయకుడు సకల దేవతా గణములకు అధిపతి, అన్ని అడ్డంకులు తొలగించేవాడు, అన్ని కార్యక్రమాలకు పూజలకు ప్రథమ పూజ్యుడు, అదేవిధంగా విజయానికి చదువులకు జ్ఞానానికి దేవుడు. తెలుగువారి పండుగలలో వినాయక చవితి ముఖ్యమైన పండుగ. వినాయక చవితి రోజు పిల్లలు ఉదయాన్నే లేచి పత్రి తీసుకురావటానికి అందరూ కలిసికట్టుగా వెళ్లి అన్ని ఆకులను తీసుకుని వస్తారు. ఇదో సరదాగా పిల్లలు ఇష్టంగా ఆకులను సేకరిస్తారు. వినాయక చవితి రోజు 21 రకాల ఆకులతో విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తారు. ఈ 21 ఆకులలో గరిక అంటే వినాయకుడికి అత్యంత ప్రీతి. ఎవరైతే గరికతో వినాయకుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి సకల అభిష్టాలు నెరవేరతాయి. దీనికి పురాణాల్లో ఒక కథ కూడా ఉంది. ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు సరదాగా పాచికలాట ఆడుతుంటారు. దీనికి న్యాయ నిర్ణీతగా నందీశ్వరుణ్ణి ఉంచి ఆడుతుంటారు. ఆట మొత్తం ముగిశాక న్యాయ నిర్ణీత అయిన నందీశ్వరుడు మహాశివుడే గెలిచాడు అని తీర్పు చెప్తాడు. ఆ తరువాత పార్వతీదేవి దగ్గరకు వెళ్లి అమ్మకు ఇలా నిజం చెప్తాడు, తల్లి, మహాశివుడు నా దైవం, ఆయనే నా ప్రాణం, అందువల్లే ఆట ఎలా ఉన్నా నేను మహాశివుడు గెలిచాడు అని తీర్పు ఇచ్చాను అంటాడు. అయినా నువ్వు గెలిచినా పరమేశ్వరుడు గెలిచినా ఒకటే కదా తల్లి, మీరిద్దరూ ఒకటే తల్లి అని పార్వతీదేవికి చెప్పాడు. దానికి పార్వతీదేవి, నందీశ్వర, న్యాయ నిర్ణీతగా ఉన్నప్పుడు తనామనా తేడా లేకుండా న్యాయం వైపు నిలబడి తీర్పు చెప్పాలి, కాని నీవు న్యాయ నిర్ణీత పదవినే కించపరిచావు అని కోపంతో, నందీశ్వర, నీవు అంతుపాటని నయంకాని రోగంతో బాధపడతావు అని శపిస్తుంది. దానికి నందీశ్వరుడు ఎంతో బాధపడతాడు. నందీశ్వరుడు బాధపడతాన్ని చూసిన పార్వతీదేవి శాప విమోచనం చెప్తుంది, నా కుమారుడైన వినాయకుడి పుట్టినరోజు అతనికి ఇష్టమైనది అర్పిస్తే అతని అనుగ్రహం వల్ల నీకు శాప విమోచనం అవుతుందని చెప్తుంది. ఆ విధంగా నందీశ్వరుడు వినాయక చవితి రోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన గరికను గణపతికి సమర్పిస్తాడు. దాంతో వినాయకుడు సంతోషిస్తాడు, శాప విమోచనం అవుతుంది. కాబట్టే వినాయక చవితి రోజు పూజలో ఖచ్చితంగా గరిక ఉండాల్సిందే. వినాయక చవితి రోజు గరికను విఘ్నేశ్వరుడికి సమర్పించేటప్పుడు ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి అని గరికను విఘ్నేశ్వరుడికి సమర్పించాలి. దూర్వాయుగ్మం అంటే గరిక. వినాయక చవితి రోజు అన్ని పత్రాలు సేకరించలేని వారు కనీసం గరికను సమర్పించినా చాలు, వినాయకుడు సంతృప్తి చెంది మీకు సకల ఐశ్వర్యాలు ఇస్తాడు. 21 పత్రాలతో విఘ్నేశ్వరుణ్ణి ఎందుకు పూజించాలంటే వినాయకుణ్ణి పార్వతీదేవి నలుగు పిండితో తయారు చేసినప్పుడు వినాయకునికి అనుచరులుగా 20 మంది ఉప వినాయకులను సృష్టించింది. వినాయక చవితి రోజు అంటే విఘ్నేశ్వరుడు పుట్టినరోజు వినాయకునితో పాటు 20 మంది ఉప వినాయకులను కూడా పూజిస్తే ఆ పార్వతీ పరమేశ్వరులు సంతోషించి భోగభాగ్యాలు కలిగిస్తారు. విఘ్నేశ్వరునితో పాటు 20 మంది కలిసి 21 పత్రాలుగా వాటితో విఘ్నేశ్వరుణ్ణి ఈరోజు పూజిస్తే చాలా మంచిది. ఈ 21 పత్రాలలో అత్యంత ప్రధానమైనది గరిక. గరిక బుద్ధి మీద పనిచేస్తుంది, జ్ఞానప్రదం, దుస్వప్నాలను నివారిస్తుంది. ఆయుర్వేదంలో చెడు కళలు వస్తుంటే గరిక కషాయం మంచి మందు అని చెప్పబడింది. మరి ఈరోజు 21 పత్రాలు లభించకపోతే ఈ ఒక్క గరికతో వినాయక చవితి రోజు గణపతిని పూజిస్తే 21 పత్రాలను సమర్పించిన ఫలితం కలుగుతుంది. ఓం ఔషధి పతయే నమః అని 21 సార్లు జపించి గరికను విఘ్నేశ్వరుడికి సమర్పిస్తే 21 ఆకులను గణపతికి సమర్పించిన ఫలితం కలుగుతుంది. సంవత్సరం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు. ఇక ఎంతో పవిత్రమైన వినాయక చవితి రోజు మీరు కేవలం ఈ చెట్టును తాకితే చాలు, మీ జన్మల దరిద్రం పోయి మీ ఒంట్లో దివ్య శక్తులు ప్రవేశిస్తాయి. అంతేకాదు ఆ విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులు మీకు నేరుగా అందుతాయి. మరి ఈరోజు ముట్టుకోవాల్సిన చెట్టు మారేడు చెట్టు. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక ఏకవింశతి పత్ర పూజా క్రమంలో 21 పత్రాలలో ఈ ఆకు 3వది. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి అని విఘ్నేశ్వరునిపై మారేడు ఆకును వేస్తారు. బిల్వవృక్షము, దీనినే మారేడు చెట్టు అంటారు. లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళిలో అమ్మవారికి ఒక నామం కూడా ఉంది. అమ్మవారికి బిల్వనిలయ అనే నామం ఉంది. అంటే లక్ష్మీదేవి ఎప్పుడూ ఆ బిల్వవృక్షంలో స్థిర నివాసం ఉంటుంది. లక్ష్మీదేవి ఉండే 16 స్థానాల్లో ఈ బిల్వవృక్షం ఒకటి.
ఈ బిల్వదళాన్ని ప్రతి నిత్యం మనం కోసి దానికి కాస్త గంధం పెట్టి శివలింగంపై కానీ శివుడి యొక్క చిత్రపటం దగ్గర కానీ పెట్టి మనం ఓం నమశివాయ అని నమస్కారం చేస్తే చాలు. త్రిదళం త్రిగుణాకారం, త్రినేత్రం చ త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏకబిల్వం శివార్పణమని బిల్వాష్టకంలో ఉంది. ఒక బిల్వవృక్షం ఇంటి దగ్గర ఉంటే చాలా శుభప్రదం. ఒక బిల్వదళాన్ని శివుడికి సమర్పిస్తే మనం మూడు జన్మలలో చేసిన పాపాలన్నీ ఆ మొక్కంటి కాల్చివేస్తాడని బిల్వాష్టకంలో చెప్పారు. అంతేకాదు, బిల్వవృక్షాన్ని దర్శించిన, స్పర్శనం చేసిన, అంటే ముట్టుకున్నా మీ పాపాలన్నీ నాశనమవుతాయి. అంతేకాదు, మీ యొక్క ఘోర పాపాలు నశించాలంటే ఒక్క బిల్వదళం శివయ్యకు సమర్పించండి అని మన పెద్దలు చెప్పారు. అంతేకాదు, ఒక్క బిల్వదళం మహాశివుడికి సమర్పిస్తే కోటి కన్యా మహాదానం చేసిన పుణ్యం వస్తుంది. అలానే కాశీక్షేత్రంలో నివాసముండే కాలభైరవ దర్శనం ఒక్క బిల్వదళాన్ని ఆ మహాశివుడికి సమర్పిస్తే కలుగుతుంది. అంతేకాదు, ఒక్క బిల్వపత్రం మహాశివుడికి సమర్పిస్తే అనేక వ్రతాలు చేసినట్లే కోటి అన్నదానాలు చేసిన ఫలితం ఒక్క బిల్వపత్రం మహాశివుడికి సమర్పిస్తే కలుగుతుంది. బిల్వవృక్షం ఇంటి ముందు ఉంటే చాలా శుభప్రదం. మీకు ఒక సందేహం రావచ్చు, బిల్వవృక్షంలో ముళ్ళు ఉంటాయి కదా, ముళ్ళు ఉండే చెట్లు, పాలు కారే చెట్లు ఇంటి దగ్గర నిషిద్ధమని అంటారు కదా అని. బిల్వవృక్షానికి, కలబందకు ఇటువంటి చెట్లకు మినహాయింపు ఉంటుంది. ఎందుకంటే ఇవి లక్ష్మీ స్థానాలు. ఈ యొక్క బిల్వవృక్షాన్ని ఇంటి దగ్గర పెట్టుకుని పూజించటం శుభప్రదం. బిల్వవృక్షం ఇంటి దగ్గర ఉండటం చాలా శుభప్రదం. బిల్వవృక్షం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. లక్ష్మీదేవికి బిల్వవృక్షానికి ఉన్న సంబంధం ఏమిటి, ఇది చాలామందికి తెలియదు. లింగపురాణంలో ఈ కథ ఉంటుంది. లక్ష్మీదేవి నారాయణుడు ఒకరోజు వైకుంఠంలో క్షీరసాగర మదనంపై ఆదిశేషునిపై కూర్చొని ఉన్నారు. లక్ష్మీదేవి పాదసేవ చేస్తూ ఉంటుంది. వెంటనే ఆ నారాయణుడు పైకి లేచి లక్ష్మీదేవిని చూస్తూ పొంగిపోతూ, లక్ష్మీ, ఏమి అందం నీ అందం అని విష్ణుమూర్తి అంటాడు. నీ ముఖం పద్మంలా ఉంది, నీ కళ్ళు తామర పుష్పాల వలె ఉన్నాయి, నీ చెవులు తామర పువ్వుల వలె ఉన్నాయి, నీ యొక్క స్తనాలు కూడా తామర పువ్వుల్లాగే ఉన్నాయి అని అంటూ ఉండగా లక్ష్మీదేవి ఇలా అంటుంది, చాలు స్వామి మీ సరసం అంటుంది. దానికి శ్రీ మహావిష్ణువు, అవును లక్ష్మి, నీవు పద్మినేవి, తామర పువ్వులో జన్మించిన దానవు, క్షీరసాగర మదనంలో జన్మించిన దానవు. నీకంటే అందగత్య ఈ ప్రపంచంలో ఎవరూ లేరు లక్ష్మి. ఎవరైనా ఆడపిల్లను ఎలా ఉంది అని పోల్చటానికి లక్ష్మీదేవిలా ఉంది అంటారు, కాని సరస్వతీదేవిలా ఉంది, పార్వతీదేవిలా ఉంది అని ఎవరూ చెప్పరు కదా. అందాన్ని నీతోనే పోల్చుతారు లక్ష్మి అంటాడు. ఇక లక్ష్మీదేవి, చాలులే స్వామి మీ సరసమని, రేపు సోమవారం నేను శివపూజ చెయ్యాలి అని చెప్పి లక్ష్మీదేవి అక్కడ నుండి లేచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు సోమవారం లక్ష్మీదేవి సముద్ర తీరంలో సైకతలింగాన్ని ఏర్పాటు చేసుకొని 108 తామర పుష్పాలు తెచ్చి శివలింగానికి పూజ ప్రారంభిస్తుంది. లక్ష్మీదేవి శివపూజ చేస్తూ తామర పుష్పాన్ని, ఒక్కొక్క పుష్పాన్ని సమర్పిస్తూ ఉంటుంది. ఇలా తామర పుష్పాలతో అష్టోత్తరం చేస్తూ ఉంటే మహావిష్ణువు లక్ష్మీదేవిని పరీక్ష చేయటానికి ఒక తామర పుష్పాన్ని మాయం చేస్తాడు. అప్పుడు వెంటనే లక్ష్మీదేవి 107 నామాలతో తామర పుష్పాలతో పూజ చేస్తుంది. ఒక్క తామర పుష్పం తగ్గుతుంది. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తుంది. పూజ నుండి పైకి లేస్తే పూజ అనేది భగ్నం అవుతుంది, కాబట్టి మధ్యలోనే ఆగిపోతుంది. ఏమైనా చేసి ఈ పూజను పూర్తి చేయాలి, ఇంత కష్టపడి నేను ఈ సోమవారం రోజు పూజ చేసి ఇంత పూజ మధ్యలో ఆగిపోకూడదు. వెంటనే లక్ష్మీదేవి పక్కనే ఉన్న ఒక కత్తి తీసుకొని స్వామి నిన్నటి రోజు అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంటుంది. లక్ష్మి, నీ యొక్క స్తనాలు కూడా పద్మంలాగే ఉన్నాయి అని విష్ణుమూర్తి అన్న మాటలు గుర్తుకు వచ్చి కత్తితో తన స్తనాన్ని కోసి ఆ శివలింగానికి సమర్పిస్తుంది. అలా చేయగానే పార్వతీ పరమేశ్వరులు వెంటనే ప్రత్యక్షమై, లక్ష్మి, నీ యొక్క భక్తికి నేను మెచ్చుకున్నాను, నీ యొక్క ఆరాధనకు నేను మెచ్చుకున్నాను అని శివుడు తన అమృతహస్తాన్ని చూపించగానే లక్ష్మీదేవి యొక్క స్తనం మామూలుగా అయిపోయింది. అప్పుడు శివుడు ఇలా అంటాడు, నీవు ఈరోజు నుండి ఐశ్వర్య దేవతగా ప్రతి ఇంట్లో పూజింపబడతావు. ఏ దేవుణ్ణైనా పూజించినా పూజించకపోయినా, శివభక్తులైనా విష్ణుభక్తులైనా,
అందరూ కూడా నిన్ను పూజిస్తారు అని శివుడు వరమిచ్చాడు. అంతేకాదు, నిన్ను పూజిస్తే నన్ను పూజించినట్లేనని శివుడు వరం ఇచ్చి వెంటనే పార్వతీదేవితో ఇలా అంటాడు, నా చెల్లెలు భక్తిగా సమర్పించిన ఈ స్థానాన్ని నేను ముట్టుకోకూడదు కాబట్టి నీవు తీసుకో అని ఆ స్థానాన్ని తీసుకొని హిమాలయ పర్వతం దగ్గర కైలాసంలో కాస్త మంచు తీసి ఆ మంచులో కప్పి పెడతారు. అప్పుడు ఆ స్థనం నుండి ఒక మొలక వస్తుంది, అదే బిల్వవృక్షము. అందుకే బిల్వవృక్షంలో కాయలు కూడా స్థనాలాగే ఉంటాయి, అవి లక్ష్మీదేవి స్థనాలు అని కూడా మన పెద్దలు మనకు చెప్తుంటారు. ఈ కథ లింగపురాణంలో ఉంటుంది. అందుకే పూర్వకాలంలో స్వామవారం రోజు మారేడుకాయను తెచ్చి గంధం రాసి గల్లా పెట్టెల్లో పెట్టుకునేవారు. ఎందుకంటే అది లక్ష్మీదేవి స్థనం కాబట్టి దాన్ని కూడా పూజించేవాళ్ళు. కాబట్టి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా శివుడికి బిల్వవృక్షమంటే మహాప్రీతి. ఎందుకంటే లక్ష్మీదేవి అంత భక్తిగా చేసిన పూజా ఫలితం ఒక్క బిల్వదళాన్ని నాకు సమర్పిస్తే వస్తుంది అని శివుడు లింగపురాణంలో చెప్తున్నాడు. ఇదే బిల్వవృక్షానికి లక్ష్మీదేవికి మధ్య సంబంధం. ఎంతటి పవిత్ర వృక్షాన్ని వినాయక చవితి రోజు మీరు కేవలం తాకటం ద్వారా మీ దశ మారిపోతుంది. ఆ వృక్షంలోని దైవిక శక్తులు మీ శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఈ మారేడు చెట్టు దేవతా వృక్షం. ఎందుకంటే విఘ్నేశ్వరునికి, అతని తండ్రి అయిన పరమశివుడికి ఎంతో ఇష్టమైన వృక్షం ఈ మారేడు చెట్టు. ఈ చెట్టు దగ్గరకు వినాయక చవితి రోజు వెళ్ళి అక్కడ ఒక నేతి దీపాన్ని వెలిగించి చెట్టుకు నమస్కరించి మీ కోరిక చెప్పుకొని 11 సార్లు ఆ చెట్టును తాకండి. ఆ తరువాత ఆ బిల్వవృక్షం నీడన కాసేపు కూర్చొని రండి. ఇదంతా చేయకపోయినా ఈరోజు కేవలం మారేడు వృక్షాన్ని కేవలం తాకటం ద్వారా మీ జన్మల దరిద్రం పోయి తిరుగులేని రాజయోగం పడుతుంది. కాబట్టి మీ దరిద్రం, బాధలు, కష్టాలు పోవాలంటే, ఉద్యోగం రావాలంటే, మానసిక సమస్యలు పోవాలంటే, ఉద్యోగంలో చికాకులు పోవాలంటే ఈ పవిత్ర వినాయక చవితి రోజు స్నానం చేసి ఈ మారేడు వృక్షాన్ని 11 సార్లు తాకండి చాలు. ఈరోజు ఇలా తాకటం వల్ల జీవితంలో దరిద్రం దరిచేరదు, సకల శుభాలు కలుగుతాయి. ఇక వినాయక చవితి రోజు శుభ పూజా సమయం గురించి తెలుసుకుందాం. చతుర్థి సమయం ప్రారంభమయ్యేది 7వ తేదీ మధ్యాహ్నం 3:01 ప్రారంభమై 7వ తేదీ సాయంత్రం 5:37 వరకు చతుర్థి తిథి ఉంటుంది. ఇక గణేష్ చతుర్థి జరుపుకోవటానికి మధ్యాహ్న శుభముహూర్తం వచ్చి 7వ తేదీ ఉదయం 10:51 నుండి 1:19 వరకు, అంటే మొత్తం కాలం 2:28 పాటు ఉంటుంది. ఈ సమయంలో గణేష్ చతుర్థి పూజ చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి. ఆ విఘ్నేశ్వరుడు మీకు ఉన్న అన్ని విఘ్నాలు పోగొట్టి అన్నీ విజయాలే అందిస్తాడు. ఇక ఈరోజు చంద్రదర్శనం చేయకూడని సమయం వచ్చి 9:02 నుండి 8:47 వరకు, అంటే ఈ 11:45 పాటు చంద్రదర్శనం చేయకూడదు. అలా చేస్తే నేలాపనందలకు గురి అవుతారు. వినాయక చవితి వచ్చిందంటే మనం తెలుసుకోవాల్సిన ఒక పవిత్ర కథ ఉంది. ఈ కథను వింటే ఎలాంటి పాపాలైనా పటాపంచలవుతాయి. పూర్వం గజరూపంలో ఉన్న రాక్షసుడు ఒకడు ఉండేవాడు. అతని పేరు గజాసురుడు. అతను పరమశివభక్తుడు. ఒకసారి పరమశివుడి గురించి ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై, భక్త, నీ కోరిక ఏమిటి అని అడుగుతాడు. దానికి ఆ రాక్షసుడు, స్వామి, మీరు ఎల్లప్పుడూ నా పొట్టలో ఉండాలి అంటాడు. ఆ మహాశివుడు చేసేది లేక అతని పొట్టలోకి ప్రవేశించాడు. ఈ విషయం తెలుసుకున్న పార్వతీదేవి శ్రీ మహావిష్ణువును ప్రార్థించి కాపాడాలని వేడుకుంటుంది. అంతటా శ్రీహరి గంగిరెద్దుల మేళం వేషాలు వేసుకొని ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. ఇందులో నందీశ్వరుడు గంగిరెద్దుగా, బ్రహ్మాదిదేవతలు వాయిద్యకారులుగా, శ్రీహరి జంగమదేవర వేషం ధరించి గజాసురుని దగ్గరకు వెళ్లారు. ఆ రాక్షసుని ముందు వినోద కార్యక్రమాలు చేసి అతనిని పొగడ్తలతో ముంచెత్తారు. అంతటా తన్మయుడైన రాక్షసుడు మీకేం కావాలో కోరుకోమంటాడు. దానికి జంగమదేవర వేషములో ఉన్న శ్రీ మహావిష్ణువు, ఇది మహిమగల నందీశ్వరుడు, శివుణ్ణి వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి నీ దగ్గర ఉన్న శివుణ్ణి ఇచ్చేయని అడుగుతాడు. ఆ కోరిక కోరగానే వచ్చింది శ్రీ మహావిష్ణువేనని గ్రహించి, తనకి మరణం తథ్యమని గ్రహించి శివునితో ఇలా అంటాడు,
నా శిరస్సును లోకమంతా ఆరాధింపబడేటట్లుగా అనుగ్రహించి నా చర్మము నీ వస్త్రముగా ధరించమని కోరతాడు. శివుడు సరేనని అభయమివ్వగానే శ్రీ మహావిష్ణువు నందీశ్వరుడికి సైగ చేయగా నంది తన కొమ్ములతో రాక్షసుణ్ణి చీల్చి చంపుతుంది. తరువాత ఆ మహాశివుడు బయటకు వస్తాడు. ఆ దేవదేవుడు మహాశివుడు బయటకు రాగానే దేవతలందరూ సంతోషించారు. ఆ విధంగానే వినాయకుడికి ఆ మహాశివుడికి మధ్య జరిగిన ఘర్షణలో శివుడు విఘ్నేశ్వరుడి శిరస్సు ఖండించటం, ఆ తరువాత పార్వతీదేవి ఇతను మనకుమారుడేనని చెప్పగా ఏనుగు తలను తెచ్చి అమర్చటం జరుగుతుంది. ఒకరోజు దేవతలు మునులు పరమేశ్వరుని దగ్గరకు వెళ్లి మాకు ఏ పని చేసినా విఘ్నం రాకుండా కొలుసుకోవటానికి ఒక దేవుణ్ణి కనికరించమని కోరారు. ఆ పదవికి వినాయకుడు కుమారస్వామి పోటీ పడతారు. ఆ సమస్య పరిష్కరించటానికి శివుడు వారిద్దరికీ ఇలా చెప్తాడు, మీరిద్దరిలో ఎవరైతే ముందుగా ముల్లోకాలలోని అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసి వస్తారో వాళ్లే ఈ పదవికి అర్హులు అంటాడు. దానికి అంగీకరించిన కుమారస్వామి తన నెమలి వాహనం తీసుకుని వెళ్లిపోతాడు. దానికి వినాయకుడు తండ్రితో ఇలా అంటాడు, తండ్రి నా బలాబలాలు తెలిసి మీరు ఇలాంటి షరతు విధించటం సబబేనా అంటాడు. అప్పుడు శివుడు వినాయకుడికి ఒక మంత్రం ఉపదేశించాడు. ఈ మంత్రాన్ని ఒక్కసారి జపిస్తే 300 కల్పాలు పుణ్యనదుల్లో స్నానం చేసినట్లు అవుతుంది అంటాడు. అంతటా భక్తిశ్రద్ధలతో ఆ మంత్రం జపిస్తూ 3 సార్లు తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి కైలాసంలోనే ఉంటాడు. కుమారస్వామి ఏ పుణ్యనదిలో స్నానమాచరించటానికి వెళ్తున్నా అక్కడ వినాయకుడు స్నానం చేసి ఎదురుగా వస్తున్నట్లు కనిపిస్తుంది. కుమారస్వామి కైలాసానికి రాగానే వినాయకుడు తండ్రి పక్కనే ఉంటాడు. ఆ విధంగా గణాధిపత్యం పదవి వినాయకుడికి వస్తుంది. ఒకసారి భాద్రపద శుద్ధ సవితి రోజు వినాయకుడు భక్తులు సమర్పించిన పిండి వంటలు, కుడుములు, పాలు, తేనె, అరటిపళ్ళు, వడపప్పు అన్నింటినీ వినాయకుడు తింటాడు. తన వాహనానికి కూడా పెట్టి చీకటపడే వేళకి కైలాసం చేరుకుంటాడు. తల్లిదండ్రులకు నమస్కారం చేద్దామని వంగటానికి ప్రయత్నిస్తుంటే పొట్ట అడ్డం వచ్చి పడుతున్న అవస్థను శివుడి శిరస్సుపై ఉండే చంద్రుడు చూసి నవ్వుతాడు. చంద్రుడి దిష్టి తగిలి వెంటనే వినాయకుడి పొట్ట పగిలిపోతుంది. దీనికి పార్వతీదేవికి కోపం వచ్చి చంద్రుణ్ణి ఎవరైతే చూస్తారో వారంతా నీలాపనిందలు పడతారు అని శపిస్తుంది. ఈ శాపం కారణంగా లోకంలోని వారంతా నీలాపనిందలకు గురి అవటంతో మునులు దేవతలందరూ పార్వతీదేవి దగ్గరకు వెళ్లి ఈ శాపం వల్ల లోకానికే ముప్పు ఏర్పడింది, ఈ శాపాన్ని ఉపసంహరించుకోమని వేడుకున్నారు. అంతటా పార్వతీదేవి, ఏ రోజువైతే నా కుమారుణ్ణి చూసి నవ్వాడు ఆ రోజు, అంటే వినాయక చవితి రోజు మాత్రం చంద్రుణ్ణి చూడకుండా ఉండాలి, ఆ రోజు చూస్తే మాత్రం నీలాపనిందలు అనుభవిస్తారు అని శాపాన్ని తగ్గించింది. ఈ విధంగానే వినాయక చవితి రోజు శ్రీకృష్ణుడు పాలల్లో చంద్రుణ్ణి చూసి శమంతకమని దొంగతనం నీలాపనింద అనుభవించవలసి వచ్చింది. సాక్షాత్తు శ్రీకృష్ణుడే నీలాపనిందలు మోయవలసి వచ్చింది. మరి సామాన్యుల పరిస్థితి ఏంటి అని మునులు శ్రీకృష్ణుణ్ణి అడుగుతారు. దానికి శ్రీకృష్ణుడు ఋషులతో ఇలా చెప్తాడు, భాద్రపద శుద్ధ చవితి రోజు సాయంత్రం చంద్రుణ్ణి చూసినా ఆ రోజు పొద్దున్నే గణపతిని భక్తిశ్రద్ధలతో పూజించి ఈ కథను విని పూజాక్షతలు తలమీద వేసుకుంటే ఎటువంటి అపనిందలు పొందరు అని శాపాన్ని ఇంకా తగ్గించాడు. అప్పటి నుండి వినాయక చవితి రోజు మహర్షులు, దేవతలు, మనుష్యులు తమ శక్తి కొలది గణపతిని పూజించి ఈ కథను విని పూజాక్షతలు తలపై వేసుకొని తమ కోరికలు నెరవేర్చుకుంటూ సుఖంగా జీవించారు.